ప్రభుజీ ఎన్నో అధ్యాయం ప్రభుజీ, ఓం ఎన్నో నమో శ్లోకం. భగవతి వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణ, అందరికి వెల్కమ్. దయచేసి మీట్లో ఉండండి. ఓన్లీ హ్యాండ్ రైజ్ చేసిన మనం పిలుస్తాను, పిలిచినప్పుడు మాత్రం మీరు అన్మ్యూట్ చేసుకోండి. మదర్జీస్ ప్రోజెస్, ఓకే. మనము 17వ అధ్యాయంలో ఉన్నాం. మొదటి స్కందము 17వ అధ్యాయము 12వ శ్లోకంలో ఉన్నాం. ఇప్పుడు 11 శ్లోకాలు మనము కంప్లీట్ చేసుకున్నాం. పదకొండు శ్లోకాలు సో 11 శ్లోకాల వరకు కూడా మనం చూస్తే పరీక్షణ్ మహారాజుకు అక్కడ గమనించారు, పరిస్థితిని మొత్తం కూడా గమనించేశారు. సో ఈ పరిస్థితిని గమనించినటువంటి పరీక్షణ్ మహారాజు మొదటిగా ఆవు యొక్క పరిస్థితిని, సారీ, మొదటిగా అక్కడ ఉన్నటువంటి వృషభం యొక్క పరిస్థితిని, తర్వాత అక్కడ ఉన్నటువంటి గోవు యొక్క పరిస్థితిని చూసిన తర్వాత ఇప్పుడు గోవుకి ఒక వాగ్దానం చేశారు. ఏ విధంగా అయితే పాండవులు పాలించినప్పుడు అందరూ కూడా సురక్షితంగా ఉన్నారు, శ్రీకృష్ణ భగవానుడు ఈ ధరిత్రి మీద అవతరించి ఉన్నప్పుడు పాండవుల యొక్క పాలన అనేటువంటిది జరిగింది, ఆ సమయంలో ఎలా అయితే సురక్షితంగా ఉన్నారో అలానే నా పాలనలో కూడా మీరందరూ సురక్షితంగా ఉంటారు, ఇంకా నేను పాండవుల యొక్క పాలనని కంటిన్యూ చేస్తున్నాను కాబట్టి, అంటే భగవంతుడి యొక్క ప్రతినిధిగా నేను ఇంకా పాలన చేస్తూనే ఉన్నాను కాబట్టి మీ అందరి రక్షణ నా బాధ్యత. సో మిమ్మల్ని భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పరిస్థితులు కలిగించకుండా నేను చూసుకుంటాను, ఎవరైతే మీకు ఈ పరిస్థితిని కలిగి చేశారో వాళ్ళని నేను చంపేస్తాను, వాళ్ళకి నేను మరణదండని విధిస్తాను అని చెప్పడం అనేటువంటిది జరిగింది. సో కాబట్టి ఇప్పుడు ఆవుకి ఆ విధంగా తెలియచేశారు, గోవుకి ఆ విధంగా తెలియచేసేసారు. ఇక ఇప్పుడు 12వ శ్లోకం నుంచి పరీక్షణ్ మహారాజు ఇప్పుడు వృషభంతో మాట్లాడుతున్నారు. అసలు నీకు ఈ పరిస్థితి కలిగించినటువంటి వ్యక్తి ఎవరు, ఎవరి వల్ల నీకు ఇలాంటి 4 కాళ్ళు ఉన్నటువంటి నీకు 3 కాళ్ళు కుంటుపడిపోయి ఒక్క కాలు మీదనే నిలబడుతూ ఆ కాలు మీద కూడా బాగా దెబ్బలు తిని ఉన్నావు, మరి ఈ దెబ్బలు తిని ఉన్నటువంటి ఈ కాలు కూడా ఎప్పుడు వణుకుతూ ఎప్పుడు వణుకుతూ ఎప్పుడు ఆ కాలు మీద నుంచి కూడా కింద పడిపోతావా అన్నట్లు ఉన్నావు నువ్వు. కాబట్టి నీకున్నటువంటి ఈ పరిస్థితికి కారణమైనటువంటి వ్యక్తి ఎవరో చెప్పు, వాళ్ళని నేను శిక్షిస్తాను అని అడగటం అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది. అది మనం ఈరోజు చూద్దాము. ఆ తర్వాత పరీక్షణ్ మహారాజు అడిగినటువంటి ప్రశ్నకి వృషభం ఏమని సమాధానం చెప్తుంది, ఆ వృషభం చెప్పినటువంటి సమాధానాన్ని బట్టి పరీక్షణ్ మహారాజు ఏం అర్థం చేసుకుంటారు అనేటువంటిది మనం ఈరోజు చూద్దాం. 12వ శ్లోకం, రామారావు ప్రభుజీ. కౌరుశ్చ తవ పాదాం స్త్రీం సౌరభేయ చతుష్పదాం. రామారావు ప్రభుజీ అన్మ్యూట్ చేసుకోండి. హైమవతి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభు. ఓ అవృచ్ఛ తవ పాదాం స్త్రీన్ సౌరభేయా చతుష్పదా. మా భువం స్త్వా దృశా రాష్ట్రే రాజ్ఞాం కృష్ణానువర్తినాం. మా భువం స్త్వా దృశా రాష్ట్రే రాజ్ఞాం కృష్ణానువర్తినాం. అతడు అనగా పరీక్షణ్ మహారాజు వృషభమును పదే పదే సంబోధించి ఈ విధముగా మరలా ప్రశ్నించను. ఓ సురభినందన, నీ 3 పాదములను ఎవరు ఖండించినాడు? కృష్ణానువర్తనులైన రాజుల రాజ్యంలో నీ వల్ల దుఃఖితులైన వారు వేరెవరూ లేరు. హరే కృష్ణ ప్రభు. భాష్యం. సమస్త దేశముల రాజులు లేదా దేశాధినేతలు శ్రీకృష్ణ భగవాన్ నిర్దేశించిన నియమములను, అనగా భగవద్గీత శ్రీమద్ భాగవతమును తప్పగా ఎరిగి ఉండి మానవ జన్మ ప్రయోజనమును సిద్ధింపచేయుటకు వాటిని అనుసరించే వర్తించవలెను. భవక్లేశములను అంతమొందించుటయే మానవ జన్మ యొక్క ముఖ్య ప్రయోజనమై ఉన్నది. శ్రీకృష్ణ భగవాన్ ఉపదేశించిన ధర్మ నియమమును ఎరిగినవాడు ఎటువంటి కష్టము లేకుండా ఆ ప్రయోజనమును సిద్ధింప చేసుకొనగలడు. భగవన్ నియమములను మనము భగవద్గీత యందు సంగ్రహంగా అవగతము చేసుకోగలము, కానీ ఆ విషయములే శ్రీమద్ భాగవతమునందు సమగ్రముగా వివరింపబడినవి. శ్రీకృష్ణ భగవాన్ ఉపదేశములు చక్కగా అనుసరింపబడి రాజ్యమున ఎవ్వరూ దుఃఖభాగులు కాబోరు. అటువంటి నియమములు అనుసరింపబడిన చోట ధర్మదేవత యొక్క 3 పాదములు ఖండింపబడుట అనేది ప్రథమ లక్షణము గోచరించును. తద్వారా
దుఃఖములు ఒకదాని వెంట ఒకటి కలగగలవు. శ్రీకృష్ణ భగవానుడు ధరణిపై నిలిచినప్పుడు ఆ దేవదేవుల నియమములు నిస్సందేహముగా పాటింపబడినవి. కాని ఆ దేవదేవుని అభావమునందు అట్టి నియమములన్నీయును ఉన్నత పదములందు నెలకొనుట తటస్థించిన అంధప్రాయ జనుల నిర్దేశనార్థమై శ్రీమద్ భాగవత పుటలయందు తెలుపబడినది. హరే కృష్ణ ప్రభు, దండాలు ప్రణామం. శ్రీకృష్ణ భగవానుడు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు, ఇప్పుడు మాత్రం ఇలాంటి పరిస్థితి ఉంది. అయితే శ్రీకృష్ణ భగవానుడు ఉన్నప్పుడు అనంటే, శ్రీకృష్ణ భగవానుడు తెలియచేసినటువంటి ధర్మ నియమాలకి అనుసారంగా గనక పాలన జరిగినప్పుడు అని అర్థం. ఎప్పుడైతే కృష్ణుడు యొక్క ప్రతినిధిగా పాలన అనేటువంటిది జరుగుతుందో అప్పుడు ఇలాంటి ఒక పరిస్థితి అనేటువంటిది రాదు. ప్రస్తుతం కేవలం పరీక్షణ మహారాజు మాత్రమే చూడగలుగుతున్నటువంటి ఒక పరిస్థితి ఏదైతే ఉందో అది భవిష్యత్తులో అంటే కలియుగం ఆరంభమైన తరువాత చూడబోయేటువంటి పరిస్థితి. పరీక్షణ మహారాజు ఆ కలి ఆరంభం అంటే ఇప్పుడు ద్వాపర యుగానికి కలియుగానికి మధ్య ఉన్నటువంటి యుగ సంధి సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో ఆల్మోస్ట్ కలి యొక్క ప్రభావం అనేటువంటిది స్టార్ట్ అయిపోతుంది. ద్వాపర యుగం ఎండింగ్ లో కలి ప్రభావం అనేటువంటిది స్టార్ట్ అయిపోతుంది. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా కలి అనేటువంటిది ఎంటర్ అవ్వకుండా ధర్మాన్ని కాపాడుతూ రాజ్యాన్ని పాలన చేయాలి అని అంటే భగవంతుడి యొక్క ప్రతినిధి అయినటువంటి వాడు పాలనని కంటిన్యూ చేయగలుగుతూ ఉండాలి. అలా ఎప్పుడైతే చేయగలుగుతారో అప్పుడు భగవంతుడు కృప వలన మనం అందరం కూడా భగవద్ రాజ్యంలో మనం ఉన్నట్లుగా అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ పరీక్షణ్ మహారాజు వృషభాన్ని ఏమని అడుగుతున్నారు, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు, వృషభం చెప్పట్లేదు, అయినా సరే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు, ఓ సురభినందన. నీ మూడు పాదములు ఎవరు ఖండించినాడు? కృష్ణానువర్తులైనటువంటి రాజుల రాజ్యంలో నీవలే దుఃఖితులైన వారు వేరెవ్వరూ లేరు. నువ్వైతే ఎంత దుఃఖిస్తున్నావో అంత దుఃఖానికి గురి అయినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే కృష్ణానువర్తులైనటువంటి రాజుల యొక్క రాజ్యంలో ఉన్నారు కాబట్టి మరి నువ్వు కూడా అలాంటి రాజ్యంలోనే ఉన్నావు. అంటే నేను కృష్ణుడి యొక్క ప్రతినిధిగానే పాలన చేస్తున్నాను, మరి అలాంటప్పుడు నీకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరు ఖండించారో చెప్పు నీ కాళ్ళు. అంటే ధర్మానికి ఉన్నటువంటి మూడు పాదాలు నశించిపోవడానికి కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇక్కడ పరీక్షణ మహారాజు వృషభాన్ని ధర్మదేవతను అడుగుతున్నారు. ఓకే, నెక్స్ట్ 13 అమృతమదజి. ఆఖ్యాహి వృషభద్రం వహ సాధూనాం కృతాగసాం. సాఖ్యై వృషభద్రం వా సాధూనామ కృతాగసాం. ఆత్మనైరూప్యకర్తారం పార్థానాం కీర్తిదూషణం. ఆత్మా వైరూప్యకర్తారం పార్థానాం కీర్తిదూషణం. హరే కృష్ణ ప్రభుజీ. ఓ వృషభ, వృషభమా, నీ నీ రప నీ రపరాధిని సాధువర్తనము కలదని గాగు. నీకు శుభమగుగాక పాండవుల యశస్సును హరించున్నట్టి ఈ కురుపత్వమును నీకు గలుగ చేసిన దుష్టుడెవడో దయచేసి నాకు తెలియచేయము. హరే కృష్ణ. వృషభ దేవతని ఉద్దేశించి మ్యూట్ చేయండి మాతాజీ. వృషభ దేవతని ఉద్దేశించి పరీక్షణ్ మహారాజు ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. వృషభముని ఉద్దేశించి పరీక్షణ్ మహారాజు మాట్లాడతారు. అంటే ధర్మదేవతని గురించి మాట్లాడతారు. నీవు నిరపురాధివి, నువ్వు ఎలాంటి తప్పులు చేయలేదు. తప్పు చేయని వాడికి శిక్ష పడడము అనేటువంటిది అది పరీక్షణ్ మహారాజు లాంటి ఒక రాజు పాలిస్తున్నటువంటి పాలనలో తప్పు చేయనటువంటి వ్యక్తిని శిక్షింపబడడం అనేటువంటిది కూడా జరగదు. ఒకవేళ ఇప్పుడు వృషభము శిక్షింపబడుతుంది అని అంటే తప్పు చేయకపోయినా నువ్వు ఎందుకు శిక్షింపబడుతున్నావు? నువ్వు పైగా తప్పు చేసే ప్రవృత్తి కూడా నీకు లేదు, తప్పు చేసే ప్రవృత్తి కూడా లేదు నీకు. ఎందుకంటే నువ్వు సాధువర్తనమును కలదానివి. అంటే ఒక సాధువు అయినటువంటి పురుషుడు ఎలా ఉంటాడో, ప్రత్యేకించి ఈ వృషభము గోవు అనేటువంటివి సాధు జీవులు, సాధు ప్రవర్తన కలిగినటువంటి జీవులు. ఓకే, ఇవి వైల్డ్ యానిమల్స్ కావు, అంటే క్రూరమైనటువంటి మృగాలు కావు. అలాంటి మీకు శుభము కలగాలి,
కానీ మీకు జరిగినటువంటి పరిస్థితిని కనుక చూస్తూ ఉంటే దానికి మా యశస్సు నశించిపోతుంది. ఎందుకంటే మా పాలనలో మీకు ఇలాంటి పరిస్థితి కలిగింది అని అంటే మాకు ఉండాల్సినటువంటి యశస్సు లేనట్టే అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి నీకు ఈ పరిస్థితి కలిగజేసిన కురువుపత్వం అంటే నీకు మూడు కాళ్ళు పోగొట్టి ఒక కాలు మాత్రమే నిలబడేలా చేసినటువంటి దుష్టుడు ఎవడో నాకు తెలియజేయి అని ఇక్కడ మళ్ళీ వృషభాన్ని రిక్వెస్ట్ చేస్తాను. శ్రీరామచంద్రుడి రాజ్య వైభవము, అతని అడుగు జాడలను అనుసరించినటువంటి పాండవులు మరియు వారి వంశజుల వంటి రాజులు రాజ్య వైభవము నిక్కముగా చిరస్మరణీయము. వారి రాజ్యముల యందు నిరపరాధులు సాధువర్తనలు అయినటువంటి జీవులు ఎన్నడనూ కష్టములకు పాలు కాకపోవటే అందులకు కారణం. గోవృషభములు నిరపరాధులైనటువంటి జీవులకు చిహ్నములై ఉన్నవి. వాటి మలమూత్రములు కూడా మానవులకు ఉపయోగకరములై ఉన్నవి. పరీక్షణ్ మహారాజు వంటి పాండవ వంశస్థుడు తమ వంశ ప్రతిష్ట నశించునేమో అనే భయమును కలిగి ఉండెను. కానీ నేటి కాలమున నాయకులు అట్టి నిరపరాధులైనటువంటి జంతువులను చంపుటకు వెనిదీయుకున్నారు. ధర్మాత్ములైనటువంటి ఆ రాజులు రాజ్యపాలనము మరియు భగవన్ నియమముల పరిజ్ఞానము ఏ మాత్రము లేనటువంటి బాధ్యతారహిత దేశ నేతల పాలన నడుమ వ్యత్యాసమును ఇచ్చటనే కలదు. సో ఒక రాజు పాలిస్తుంటే ఎలా పాలిస్తున్నారో చూడండి. ఆయన తన గురించి ఆలోచించట్లేదు, తన వంశం గురించి ఆలోచిస్తున్నారు. పాండవుల యొక్క వంశంలో ఉన్నటువంటి వాడు పరీక్షణ్ మహారాజు. పాండవుల యొక్క కీర్తి ఏమైపోతుంది? పాండవుల యొక్క రాజ్య వైభవం ఏమైపోతుంది? వాళ్ళ యొక్క యశస్సు ఏమైపోతుంది? ఎందుకంటే ఈయన ఏ ఒక్క తప్పు చేస్తూ రాజ్యాన్ని పరిపాలించినా కానీ ఈయన చేసినటువంటి తప్పు వలన వాళ్ళ వంశం అంతం కూడా యశస్సు నశించిపోతుంది. వాళ్ళ వంశంలో ఉన్నటువంటి చెడ్డ పేరు వస్తుంది, వాళ్ళ వంశానికే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఒకప్పుడు రాజులు అలా పరిపాలించేవాళ్ళు. పేరు ప్రతిష్టలు దెబ్బతినకుండగా వాళ్ళకంటూ ఒక ఈ ఫలానా వాళ్ళ పాలన అంటే ఇలా ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకాన్ని కోల్పోయే విధంగా, ప్రజలలో వాళ్ళ గురించి యశస్సు నశించిపోయే విధంగా వాళ్ళు పాలన చేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు రాజులు అలా లేరు. పరీక్షణ్ మహారాజుతోటి పోల్చదగినటువంటి వాళ్ళు మాత్రమే కాదు, పైగా పాండవులు లేకపోతే రామరాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసిన శ్రీరామచంద్రుడి యొక్క వంశంలో ఉన్నటువంటి వాళ్ళు పాలించినప్పుడు ఏ విధంగా అయితే ప్రజలందరూ కూడా ఉన్నారో, ఏ విధంగా అయితే వాళ్ళ వంశ గౌరవాన్ని నిలబెట్టే విధంగా వాళ్ళు పాలన చేశారో, ఆ విధంగా ఇప్పుడు రాజులు వాళ్ళ వంశ గౌరవాన్ని నిలబెట్టే విధంగా పాలన చేయాలి. ఓకే, ఏ జనరేషన్కి ఆ జనరేషన్ ఏ విధంగా నేను లాభం పొందాలి, ఈ యొక్క పాలన అనేటువంటిది ఎందుకు అంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళ జేబులు నింపుకోవాలి అనేటువంటి భావనలోనే జరుగుతున్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్రీరామచంద్రుడి వంశంలో పాండవుల వంశంలో ఉన్నటువంటి రాజులు ఏ విధంగా అయితే పాలన చేశారో అలాంటి పాలకులతోటి పోల్చదగినటువంటి వాళ్ళు మాత్రం కాదు అని చెప్తున్నారు. నెక్స్ట్ సునీత మాతాజీ. సరే కృష్ణ ప్రభుజీ, జనే అనాగస్య ఘం యుంజన్ సర్వతో అస్య చ మద్భయం. జనే అనాగస్య ఘం యుంజన్ సర్వతో అస్య చ మద్భయం. సాధూనాం భద్రమేవ స్యాద్ అసాధు దమనే కృతే. సాధూనాం భద్రమేవ స్యాద్ అసాధు దమనే కృతే. భావం, నిరపరాధులకు జీవులకు కష్టమును కలిగించు వారు ప్రపంచమునందు ఎచ్చోటనైనను నాకు భయపడవలసినదే. దుష్టులను అణచివేయుట ద్వారా మానవుడు సాధువులకు అప్రయత్నముగా లాభమును కూర్చిన వాడవును. భాష్యము, పిరికి పందలు శక్తిహీనులైన దేశాధినేతల కారణంననే విద్రోహ శక్తులు విజృంభించుచుండును. కాని దేశమునేలేడు వారు అటువంటి దుష్టులను దండింప సమర్థులైనచో దేశమునందు ఎచ్చోటను దుష్ట శక్తులు విజృంభించలేవు. ఇతరులు చూచి బుద్ధి తెచ్చుకొనడి రీతిలో నేరస్తులు శిక్షించబడినప్పుడు సమస్త శుభములు అప్రయత్నముగా కలగగలవు. పూర్వమే తెలుపబడినట్లు నిరపరాధులు సాధువర్తనులైన దేశ ప్రజలకు సర్వ విధముల రక్షణమును గుచ్చుట రాజు లేదా దేశాధినేత యొక్క ప్రథమ కర్తవ్యము. భగవద్భక్తులు తమ స్వభావ రీత్యా శాంతులను నిరపరాధులను అయ్యుందురు కనుక ప్రతి ఒక్కరిని భగవద్భక్తులుగా మారినట్లు చేయటే ప్రభుత్వం యొక్క ముఖ్య ధర్మమై ఉన్నది. అంతటా అప్రయత్నముగా పౌరులందరూ శాంతిమయ జీవనులు మరియు నిరపరాధులు కాగలరు. ఆ సమయమున దుష్టులైన వారిని అణుచుట ఒక్కటే రాజు కర్తవ్యము కాగలదు.
అది నిక్కముగా మానవ సంఘమున శాంతి సామరస్యములను కలగజేయగలదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో సో ఇక్కడ పరీక్షణ మహారాజు ఏమంటున్నారు అంటే, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు నా శిక్ష నుంచి తప్పించుకోలేరు. తప్పు చేసినటువంటి వాడికి నా గురించి భయం అనేటువంటిది ఉంది. అంటే పరీక్షణ మహారాజు పాలనలో ఎవరైనా తప్పు చేయాలంటే కూడా భయపడేవాళ్ళు, ఎందుకంటే పరీక్షణ మహారాజు శిక్షిస్తారు అనేటువంటి భయం. కాబట్టి ఇక్కడ పరీక్షణ మహారాజు ఏమంటున్నారు అంటే, నీకు ఈ పరిస్థితి కలుగజేసిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఎక్కడున్నా సరే నా గురించి భయపడతారు. అంటే పరీక్షణ మహారాజు ఎదురుగా నిలబడితేనే భయపడటం కాదు, తన రాజ్యంలో ఎక్కడున్నా సరే ఆయనకి శిక్ష నుంచి తప్పించుకోలేడు. పరీక్షణ మహారాజు రాజ్యంలో తలను ఎక్కడ దాచిపెట్టుకున్నా కానీ బయటికి తీసుకొచ్చి ఆయన్ని శిక్షించేస్తారు. అంత కఠినంగా ఉండేవాడు పరీక్షణ మహారాజు. ఒక రాజు అనేటువంటి వాడు ఇలానే ఉండాలి. సాధువులను రక్షించడం మాత్రమే కాదు, తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించడం కూడా రాజు యొక్క లక్షణం. ఎప్పుడైతే రాజు ఇలా తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షిస్తారో, తప్పు చేయాలి అనేటువంటి ప్రవృత్తి నశించిపోతుంది జనాలలో. భవిష్యత్తులో ఈ శిక్షను చూసి, ఈ శిక్షను గుర్తు తెచ్చుకొని మరి ఎవరు కూడా ఇలాంటి తప్పులు చేయకుండా ఉండే విధంగా శిక్షలు వేసేవాళ్ళు. కాబట్టి ప్రభుత్వం అనేటువంటిది ఎలా ఉండాలి అని అంటే, తప్పు చేసినటువంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు. సరి అయినటువంటి శిక్ష, తప్పుకు తగినటువంటి శిక్షని విధిస్తే ఏమవుతుంది అని అంటే, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా భయపడతారు తప్పు చేయాలి అని అంటే. తప్పు చేయనటువంటి వాడు కూడా భవిష్యత్తులో తప్పు చేయాలంటే భయపడతాడు. ప్రస్తుతం తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వం నావాడు అని చెప్పేసి వదిలేస్తుంది. ఏదో ఒక రకంగా ఆ కోర్టులో కేసులు అలానే లాగుతూ వాళ్ళకి శిక్ష పడకుండా చేస్తున్నారు, బెయిల్ ఇచ్చేసి వదిలేస్తున్నారు. మరి అలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు మరి సామాన్యమైనటువంటి వ్యక్తి ఎందుకు ప్రభుత్వానికి భయపడతాడు? శిక్ష పడుతుంది అనేటువంటి నమ్మకం లేనప్పుడు అరాచకం అనేటువంటిది పెరిగిపోతుంది. శిక్ష అనేటువంటిది పడదలే అని ఏ తప్పైనా చేయడానికి సిద్ధపడతారు. కాబట్టి రాజులు పరీక్షణ మహారాజులా ఉండాలి, ప్రభుత్వం పరీక్షణ మహారాజు యొక్క పాలనలా ఉండాలి. తప్పు చేసిన వాడికి శిక్ష గ్యారంటీగా పడుతుంది అనేటువంటిది ఉండాలి. ఎప్పుడైతే అది జరుగుతుందో ఆ రాజ్యంలో ఇలాంటి అరాచకము అనేటువంటిది ఉండదు. అది మనకి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ 15వ శ్లోకం రాధారాణి మాతాజీ. అనాగహ స్విహ భూతేషు య ఆగస్కృన్నిరంకుశః. చదన ప్రభుజీ, హరే కృష్ణ. చదవండి మాతాజీ 15వ శ్లోకం. అనాగహ స్విహ భూతేషు య అఘ స్పృణి విస్పృణిరంకుశః. ఆహర్తాస్మి భుజం సాక్షాద్ అమర్త్యస్యాపి సాంగదం. అహర్తాస్మి భుజం సాక్షాద్ అమర్త్యస్యాపి సాంగదం. నిరాపరాధులైన జీవులను హింసించుట ద్వారా పాపమునర్చడి దుష్టుడు కవచాభరణములను దాల్చిన స్వర్గలోకవాసి అయినను సరియే, నిక్కముగా నాచే నిర్మూలించబడును. భాష్యము: మానవుల ఆయు పరిమాణంతో పోల్చినచో అత్యంత దీర్ఘమైన ఆయువును కలిగి ఉన్నందుననే స్వర్గలోకవాసులు అమరులుగా అనగా మరణము లేనటువంటి వారుగా పిలువబడదురు. 100 సంవత్సరముల ఆయుష్ కలిగిన మానవులకు కోట్లాది సంవత్సరముల ఆయు కలిగిన జీవనము నిక్కముగా అమరత్వముగానే తోచును. ఉదాహరణమునకు బ్రహ్మలోకమునందలి ఒక దినము 430 అంతేనా ప్రభుజీ? 4 కోట్లనా ప్రభుజీ? హరే కృష్ణ. 4,30,000 సూర్యమాన సంవత్సరములతో 430 ప్రభుజీది? 430 కోట్ల సంవత్సరముల సూర్యమాన సంవత్సరముతో సమానమని భగవద్గీత ద్వారా అవగతమగుచున్నది. అదే విధముగా మరికొన్ని ఉన్నత లోకములందు ఒక రోజు సమయము 6 మాసముల భూలోక సమయమునకు సమానముగా ఉన్నది. అంతేగాక ఆ లోకవాసులు ఆ లోకకాల ప్రకారం కాలమాన ప్రకారము 1 కోటి సంవత్సరముల ఆయు పరిమాణమును కలిగి ఉందురు.
కనుకనే వాస్తవమునకు భౌతిక జగత్తునందును ఎవరును మృత్యురహితులు కాకున్నను మానవుల కన్నను అత్యధిక ఆయు పరిమాణము కలిగి ఉన్న కారణమున ఊర్ధ్వలోక వాసులు మర్త్యరహితులుగా ఊహింపబడుచున్నారు. నిరపరాధులను హింసించడంతో అటువంటి స్వర్గలోక వాసులను కూడా ఎదిరించుటకు పరీక్షన్ మహారాజు సిద్ధంగా ఉన్నాడు. దీని భావమేమనగా దేశపాలనను గావించేవాడు జంతు బలవంతులైన పాపులను సైతము దండింప స్థిర నిశ్చయుడగు రీతిలో పరీక్షన్ మహారాజు వలె గొప్ప శక్తిమంతుడై ఉండవలెను. అంతేగాక భగవన్ నియమములను ధిక్కరించడి అపరాధిని శిక్షకు గురి చేయుటయు దేశపాలకుడి నియమమై ఉండవలెను. హరే కృష్ణ, ధన్యవాదాలు. సో పరీక్షన్ మహారాజు ప్రత్యేకించి ఇంకొక మాట చెప్తున్నారు, ఫలానా వాడు కనుక ఈ తప్పు చేసినట్టయితే నేను శిక్షిస్తాను, ఫలానా వాడు కనుక ఈ తప్పు చేసినట్లయితే కనుక నేను శిక్షించను అని చెప్పడం లేదు. తప్పు చేసింది ఎవరైనా సరే ఆ తప్పు చేసినటువంటి వాడికి దండన నా చేతిలో ఉంటుంది, నేను తప్పకుండా వాళ్ళని శిక్షిస్తాను అనేటువంటి విషయం చెప్తున్నారు. ఆ తప్పు చేసినటువంటి వ్యక్తి దేవత అయినా సరే ఆ దేవతను కూడా శిక్షించడానికి నేను సిద్ధము, కానీ ఇప్పుడు నీ ధర్మం ఏమిటి అనంటే నీ ఎడ ఇలాంటి పరిస్థితిని కలిగించినటువంటి వ్యక్తి ఎవరో నాకు తెలియజేయాలి. ఎవరి వల్ల నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఉన్నావు, నీ మూడు కాళ్ళని నరికేసినటువంటి వ్యక్తి ఎవరో నాకు ఆచూకీ చెప్పు. అలాంటి వ్యక్తి దేవతాలోకాల్లో ఉన్న నేను అలాంటి వాళ్ళని వదిలిపెట్టను అని పరీక్షన్ మహారాజు చెప్తున్నారు. అది ఒక రాజు ఎక్కడ ఉన్నటువంటి వ్యక్తినైనా సరే, అది దేవతైనా సరే ఎవరైనా సరే శిక్షించి తీరాలి ఒకవేళ తప్పు చేసినట్లయితే. అంత ధైర్యము అంత నమ్మకము అనేటువంటిది ప్రజలలో కలిగించాలి రాజు అనేటువంటి వాడు. అయితే మనం అందరం ఏమనుకుంటాము అని అంటే దేవతలు అంటే చాలా గొప్పవాళ్ళు, దేవతలు అంటే ఉన్నత లోకంలో ఉన్నటువంటి వాళ్ళు, దేవతలు అమరులు ఎందుకంటే వాళ్ళు అమృతాన్ని తాగారు కాబట్టి దేవతల్ని ఎవరూ శిక్షించలేరు అని మనం అనుకుంటాం. కానీ పరీక్షన్ మహారాజు లాంటి రాజు గనక ఒకవేళ ఉన్నట్లయితే దేవతలను కూడా శిక్షించగలిగే అంత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే దేవతల కంటే ఉన్నతమైనటువంటి స్థాయి ఒక భక్తుడి యొక్క స్థాయి. పరీక్షన్ మహారాజు ఒక గొప్ప భక్తుడు, అది కూడా తను చేస్తున్నటువంటి పాలన రాజ్య పాలన ఏదైతే ఉందో అది భగవత్ సేవ. ఎందుకంటే పరీక్షన్ మహారాజుని శ్రీకృష్ణ భగవానుడు రక్షించింది ఎందుకు, ధర్మరాజుకి వారసుడుగా ఉండాలి అని. ధర్మరాజుకి ఇంక వారసులు ఎవరు లేరు, కేవలం పరీక్షన్ మహారాజు మాత్రమే ధర్మరాజుకి వారసుడు అని భగవంతుడు అనుకున్నారు కాబట్టి భగవంతుడు రక్షించారు. అంటే ధర్మరాజు తర్వాత పాలన చేయాల్సినటువంటి బాధ్యత పరీక్షన్ మహారాజు తీసుకోవాలి అని కృష్ణుడు కోరుకున్నారు. మరి అలాంటి పాలన చేయడము అనేటువంటిది పరీక్షన్ మహారాజు కృష్ణుడికి చేస్తున్నటువంటి సేవ అవుతుంది. కాబట్టి కృష్ణ సేవ చేస్తున్నటువంటి పరీక్షన్ మహారాజు ఎవరినైనా ఎదిరించగలడు, ఎందుకంటే చేస్తున్న సేవ ఎవరికి, కృష్ణుడికి కాబట్టి. అదే మనలాగా మన ఇంద్రియాలకి మాత్రమే సేవ చేసుకుంటూ లేదంటే మన కుటుంబ సభ్యుల ఇంద్రియాలకి సేవ చేస్తూ ఉన్నట్లయితే మనం దేవతల్ని ఎదిరించలేము, ఎందుకంటే మనకి భగవంతుడి యొక్క కరుణ ఉండదు, భగవంతుడి యొక్క ప్రొటెక్షన్ ఉండదు మనకి. పరీక్షన్ మహారాజు అలా కాదు కాబట్టి ఆయన దేవతలను కూడా శిక్షించగలడు. దేవతలు అనేటువంటి విషయానికి వస్తే దేవతలు ఉత్తమ లోకాల్లో ఉంటారు. ఉత్తమ లోకాలలో బ్రహ్మలోకం కూడా ఒక లోకమే. బ్రహ్మలోకంలో సైతము ఆయు పరిమాణం అనేటువంటిది ఉంది. మన కాల పరిమాణం ప్రకారంగా బ్రహ్మలోకంలో 1,000,000 సంవత్సరాలు, అంటే దేవతాలోకంలో 1,000,000 సంవత్సరాల పాటు జీవిస్తారు. అంతేకాని అక్కడ వాళ్ళకి అమరులుగా ఎప్పటికీ శరీరాన్ని కోల్పోకుండా ఉండేటువంటి స్థాయి వాళ్ళకి ఎవరికీ లేదు. ఎందుకంటే ఉన్నత లోకాలు కూడా భౌతిక లోకంలో భాగమే, ఉన్నత లోకాలు కూడా భౌతిక లోకంలో భాగం కాబట్టి భౌతిక లోకంలో ఉన్నటువంటి భౌతిక శరీరాలన్నీ ఏ రోజో ఒక రోజు నశించిపోతాయి. ఉన్నత లోకంలో వాళ్ళ యొక్క ఆయు పరిమాణం అనేటువంటిది భూలోకంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆయు పరిమాణం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ చాలా ఎక్కువగా ఉండడం మీనింగ్ అమరులు అని కాదు, బ్రహ్మలోకంలో సైతము బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడి యొక్క ఆయు పరిమాణం 100 సంవత్సరాలు, ఆ 100 సంవత్సరాలు మన కాల పరిమాణం తీసుకుంటే 430 కోట్ల సంవత్సరాలు. అలా అంటే అది ఒక దినం, ఒక్క రోజుకి 430 కోట్ల సంవత్సరాలు. అలా 100 సంవత్సరాలు ఇంటే అది 100 సంవత్సరాల్లో ఎన్ని రోజులు ఉంటాయో అన్ని రోజులు ఇంటూ 430 కోట్ల సంవత్సరాలు అంటే ఆయు పరిమాణం అనేటువంటిది ఉంది, లేకుండా లేదు. అంత దీర్ఘకాలం పాటు వాళ్ళు బ్రతుకుంటారు కాబట్టి వాళ్ళని మనము అమరులుగా భావిస్తాం. అంతేకాని ఎప్పటికీ బ్రతుకుంటారు కాబట్టి అమరులు అని కాదు, వాళ్ళ యొక్క ఆయు పరిమాణం చాలా దీర్ఘకాలంగా ఉంటుంది కాబట్టి మనకి అమరులు అనేది అనిపిస్తారు అంతే. కాబట్టి
ఎవరైతే సరే భగవంతుడి యొక్క నియమాలని ఉల్లంఘించారో, అది బ్రహ్మదేవుడి లోకంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే, దేవతా లోకాల్లో ఉన్నటువంటి ఇంద్రుడైనా సరే, దేవతలైనా సరే, మనుషులైనా సరే, ఎవరైనా సరే, భగవంతుడి యొక్క నియమ నిబంధనలను కనుక ఉల్లంఘించినట్లయితే కనుక వాళ్ళు ఎవరైనా ఎలాంటి వాళ్ళైనా శిక్షింపబడి తీరాల్సిందే. అది మనకి అలా శిక్షని అమలు చేసేటువంటి ప్రభుత్వాలు ఉండాలి. ఎందుకంటే భగవంతుని నియమాలను పాటించే విధంగా మన ప్రభుత్వ నియమాలు కూడా ఉండాలి. అప్పుడు భగవద్ రాజ్యం అనేటువంటిది ఏర్పడుతుంది. అప్పుడు భగవంతుడి ప్రతినిధిగా మనం పాలన చేసినట్లు అవుతుంది. అలా చేస్తే భగవంతుడు కూడా మనకి ప్రొటెక్షన్ ఇస్తారు, రక్షణ ఇస్తారు, రాజుకి రక్షణ ఇస్తారు భగవంతుడు కూడా. ఓకే, సో అలాంటి పాలకులు ఉండాలి అని ప్రభుపాదుల వారు కూడా కోరుకుంటున్నారు 16వ శ్లోకంలో. మంగతాయారు మాతాజీ. రాజ్ఞో హి పరమో ధర్మ స్వధర్మస్తానుపాలనం. మంగతాయారు మాతాజీ. రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి ప్రభుజీ. హరే కృష్ణ. రాజ్ఞో హి పరమో ధర్మ స్వధర్మస్తానుపాలనం. రాజ్ఞో హి పరమో ధర్మ స్వధర్మ స్నానుపాలనం. శాసతో అన్యాన్ యతా యతా శాస్త్రం అనపద్యుత్పదానిహ పదానిహ. శాసతో అన్యాన్ యథా శాస్త్ర మనాపద్యుత్పదానిహ. హరే కృష్ణ. చట్టములకు కట్టుబడి వర్తించు వారికి సమస్త రక్షణమును కల్పించుట అత్యవసరం ఏదీను లేకనే సాధారణ పరిస్థితులను శాస్త్ర నిర్దేశములను ఉల్లంఘించు వారిని దండించుట దేశములు నేరేడి రాజు యొక్క పరమధర్మమై ఉన్నది. భాష్యం ప్రభుజీ. భాష్యం. శాస్త్రములందు కొన్ని ఆపద్ధర్మముల అనగా అత్యవసర పరిస్థితులందు ధర్మములు ప్రస్తావన కలదు. కొన్ని ప్రత్యేక ప్రమాదకర పరిస్థితులలో మహర్షి విశ్వామిత్రుడు శునక మాంసంపై జీవించవలసి వచ్చిందని తెలుపబడుతున్నది. అత్యవసర పరిస్థితుల్లో మనుజుడు ఏ జంతు మాంసపునైనను భుజించి జీవించవచ్చును. కానీ దీని భావము మాంసాహారుల కొరకై కళేబాలు నిర్వహించబడినని కాదు. అట్టి విధానమును ప్రభుత్వం ప్రోత్సహింపరాదు. సాధారణ పరిస్థితుల్లో ఎవ్వరూ నోటి రుచికై మాంసభక్షణము చేయరాదు. ఎవరేని ఆ విధంగా వండించినతో రాజు లేదా దేశాధి నేత అతన్ని తప్పక శిక్షింపవలెను. వివిధ విద్యుక్త ధర్మములందు నియుక్తులైన వారికి పలు శాసన శాస్త్ర నిర్దేశములు కలవు. వాటిని శ్రద్ధాపూర్వకంగా అనుసరించువాడు స్వధర్మహస్త విద్యుక్త ధర్మములందు శ్రద్ధావంతుడు అని పిలువబడును. స్వధర్మము దోషరహితము కాకున్నను దాన్ని ఎన్నడూ మనుజుడు విడవరాదని భగవద్గీత 18.48 అందు ఉపదేశింపబడినది. అటువంటి స్వధర్మమును కొన్ని అత్యవసర పరిస్థితుల ఎందు కాలప్రభావమున ఉల్లంఘింపవలసి వచ్చు. కానీ సాధారణ పరిస్థితులలో స్వధర్మం ఎన్నడూ ఉల్లంఘింపబడరాదు. స్వధర్మం ఏదైనను దాన్ని అనుసరించువానిచే అది మార్పు చేయబడినట్టుగా దేశము నేరేడి రాజు గమనింపవలను. అంతేగాక స్వధర్మమును పాలించువానికి అతడు సంపూర్ణ రక్షణమును ఒసగవలను. ఈ విషయమును ఉల్లంఘించిన వాడు శాస్త్ర రీతిలో శిక్షింపబడవలను. సారాంశం ఏమనగా శాస్త్రమునందు నిర్దేశించబడిన రీతి ప్రతి ఒక్కరును తమ స్వధర్మమును పాలించినట్టుగా గాంచుట రాజు యొక్క పరమధర్మం అయి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో స్వధర్మాన్ని పాలించాలి, శాస్త్ర నియమాలకి అనుగుణంగా మనము కర్మలు చేయాలి. ఒకవేళ మనం శాస్త్ర నియమాలకు అనుగుణంగా కర్మలు చేసినట్లయితే, అంటే ఒక్కొక్క ధర్మము ఒక్కొక్క 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 వర్ణంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి ధర్మం అనేటువంటిది ఉంటుంది. అంటే క్షత్రియుడికి ఒక ధర్మం ఉంది, వైశ్యుడికి ఒక ధర్మం ఉంది, మరి బ్రాహ్మణుడికి ఇంకొక ధర్మం ఉంది, శూద్రుడికి ఇంకొక ధర్మం ఉంది. అలాని క్షత్రియుడు చేసినటువంటి పని వల్ల క్షత్రియుడికి పాపం రానప్పుడు మరి నేను కూడా క్షత్రియుడు చేసినటువంటి పని ఎందుకు చేయకూడదు అని అనుకోకూడదు. క్షత్రియుడు చేసినటువంటి పని క్షత్రియుడికి పాపం రాదు. క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించటంలో మనకి పాపం చేసినట్లు కనిపించినా అది మనం చేస్తే పాపం కానీ క్షత్రియుడు చేస్తే పాపం కాదు. అంటే
స్వధర్మ పాలన ఎలా చేయాలి అనేటువంటిది శాస్త్రంలో నిర్దేశించబడింది. స్వధర్మ పాలనకి అనుగుణంగా కర్మలు చేసినప్పుడు భగవంతుడు మనల్ని రక్షిస్తారు, ప్రజాపాలకులు మనల్ని రక్షిస్తారు, భగవంతుడి ప్రతినిధిగా పనిచేసినటువంటి రాజులు మనల్ని రక్షిస్తారు. ఎప్పుడైతే మనం స్వధర్మ పాలన చేయమో అప్పుడు మనల్ని ప్రజాపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనల్ని రక్షించరు. అంటే ఒక రాజు యొక్క కర్తవ్యం ఎలా ఉంటుంది అని అంటే భగవంతుడి యొక్క శాస్త్ర నియమాలు ఏదైతే ఉన్నాయో ఆ నియమాలకి అనుగుణంగా కర్మలు చేసేటువంటి వ్యక్తిని రక్షించడము, ఆ నియమాలను ఉల్లంఘించినటువంటి వ్యక్తులని శిక్షించడము అనేటువంటి ఒక రాజు చేయాల్సినటువంటి పని. అయితే నియమ ఉల్లంఘన అనేటువంటి విషయానికి వస్తే చాలా మంది మనం అందరం కూడా గొప్పవాళ్ళము, మనం ఎందుకు అంటే పలానా వాళ్ళు పాటించారు కాబట్టి నేను కూడా పాటిస్తున్నాను. అయితే వాళ్ళు పాటించినటువంటి సందర్భము, వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితులు, మనము అదే పని చేస్తున్నప్పుడు మనకు మనం తీసుకున్నటువంటి పరిస్థితులు ఒకటేనా కాదా అనేటువంటిది కూడా చూడాలి. ఎవరైనా ఒక పని ఏదైనా చేశారనుకోండి, ఆ పని వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల కూడా ఆ పని యొక్క రిజల్ట్ రియాక్షన్ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. అంటే మనకి మామూలుగా శాస్త్రం ఏం చెప్తుంది అనంటే మాంసాహారం తినడం పాపము అని, జంతువులని వధించడం పాపము అని చెప్తుంది. జంతు బలి చేయడం పాపము అని చెప్పినప్పుడు మరి ఆ పాపం ఎవరెవరికి అంటుతుంది అంటే జంతువుని పట్టుకున్న వాడికి, జంతువుని చంపిన వాడికి, జంతువుని కబేళాలో అమ్మిన వాడికి, ఆ జంతు మాంసాన్ని తీసుకొచ్చినటువంటి వాడికి, ఆ జంతు మాంసాన్ని వడ్డించినటువంటి వాడికి, వండినటువంటి వాడికి, తిన్నటువంటి వాడికి, అందరికీ ఆ పాపం అనేటువంటిది అంటుతుంది. మరి అలాంటప్పుడు మరి విశ్వామిత్రుడు మాంసం తిన్నాడు కదండి, మరి నేనెందుకు మాంసం తినకూడదు? విశ్వామిత్రుడు తింటే మాంసానికి, మాంసం తినడం వల్ల విశ్వామిత్రుడికి ఎలాంటి పాపము రానప్పుడు నేను మాంసం తింటే నాకెందుకు పాపం వస్తుంది అనేటువంటి ప్రశ్నలు చాలామంది వేస్తారు. విశ్వామిత్రుడు మామూలు మాంసం తిన్న సునక మాంసం తిన్నారు, మళ్ళీ అది కూడా చండాలుడు తినేటువంటిది. ఎందుకు తిన్నారు అనంటే ఆయనకి ఉన్నటువంటి పరిస్థితి అలాంటి, దాన్ని ఆపద్ధర్మ పరిస్థితి అంటారు, ఆపద్ధర్మం అంటారు దాన్ని. అంటే ఇక వేరే ఏమీ గత్యంతరం లేనప్పుడు చేసేటువంటి పని వేరు, గత్యంతరం ఉండి కూడా చేసేటువంటి పని వేరు. విశ్వామిత్రుడికి కొన్ని రోజుల పాటు ఆహారం దొరకలేదు. తనకి అప్పుడు ఏదో ఒకటి తినకపోతే తను శరీరంలో ఉండరు, తను శరీర త్యాగం చేయాల్సి వస్తుంది. శరీర త్యాగం చేస్తే భగవంతుడికి చేయాల్సిన భక్తి అసంపూర్ణంగా మిగిలిపోతుంది. ఆ అసంపూర్ణమైనటువంటి భక్తియుత సేవ చేసినటువంటి వ్యక్తి శరీరాన్ని వదిలేసినప్పుడు తను భగవద్ధామానికి వెళ్ళరు, తను ఏదో ఉత్తమ జన్మను మళ్ళీ పొందుతారు. దాని నుంచి తప్పించుకోవాలి అంటే ముందు శరీరాన్ని రక్షణ చేయాలి. శరీర రక్షణ చేయాలి అనంటే ఆ సమయంలో కొంచెం సునక మాంసమైనా సరే తింటే శరీరం నిలబడుతుంది, ఆ తర్వాత భగవద్భక్తి చేయగలుగుతారు. అలాంటి పరిస్థితుల్లో దాన్ని ఆపద్ధర్మం అంటారు. ఆపద్ధర్మంలో చేసినటువంటి పనులన్నీ కూడా లీగల్ అవవు. మనందరికీ కూడా నువ్వు కూడా అలాంటి తప్పు చేయొచ్చు అని సర్టిఫికెట్ ఇచ్చినట్లు కాదు. అలాంటి వాటిని మనం అనుకరించకూడదు, అనుసరించకూడదు. ఎందుకంటే మన పరిస్థితి అది కాదు, మనకి తినడానికి చక్కగా తిండి ఉంది. మనం ఒకవేళ అలాంటి కర్మలు చేస్తున్నాము అని అంటే మన ఇంద్రియ ప్రీత్యర్థం చేస్తున్నాం, మన జిహ్వ చాపల్యం కోసం చేస్తున్నాం, మనకి రుచి కోసం చేస్తున్నాం. అలా రుచి కోసం మాత్రం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తే మాత్రం అది పాపం అవుతుంది తప్ప ఆపద్ధర్మంలో చేసినటువంటిది పాపం అది మనకి ఇక్కడ తెలియజేస్తుంది. అయితే ఇప్పుడు ఒక రాజు ఏ విధంగా ఎలాంటి వాళ్ళని శిక్షించాలి అన్నప్పుడు ఇలాంటి విచక్షణను కూడా చూపించాలి రాజు శిక్షించేటప్పుడు. ఒక పని ఒకడు చేసినప్పుడు వాడికి శిక్ష విధిస్తే అదే పని ఇంకొకటి చేసినప్పుడు వానికి శిక్ష విధించాలా విధించకూడదా అనేటువంటిది విచక్షణ. అంటే పరిస్థితుల ప్రభావాన్ని కూడా అంచనా వేసి పరిస్థితుల ప్రభావాలను బట్టి శిక్షకి అర్హుడా కాదా, చేసిన పనిని బట్టి కాదు, పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఏ పరిస్థితుల్లో ఈ వ్యక్తి ఈ కర్మ చేయాల్సి వచ్చింది అనేటువంటి దాన్ని బట్టి ఆ వ్యక్తి శిక్షకి అర్హుడా కాదా అనేటువంటి విషయాన్ని నిర్ణయం చేసేటువంటి విచక్షణ కలిగినటువంటి వాడు రాజు అవుతాడు. పరీక్షణ్ మహారాజు అలాంటి రాజు, అలాంటి రాజులు ఉండాలి అని కృపాల వారు మనకి తెలియజేస్తున్నారు. నెక్స్ట్, సో ఇక్కడ వరకు పరీక్షణ్ మహారాజు ధర్మదేవతతో మాట్లాడారు, ఇప్పుడు ధర్మదేవత మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు అంటే ధర్మదేవత అంటే ఎవరు? వృషభం.
వృషభం ఏం మాట్లాడుతుందో చూద్దాం. హర్ష గుట్లపల్లి మాతాజీ ధర్మ ఉవాచ 17వ శ్లోకం. ధర్మ ఉవాచ ధర్మ ఉవాచ ఏతద్వః పాండవేయానాం యుక్తమూర్తాభయం వచః. ఏతద్వః పాండవేయానాం యుక్తమూర్తాభయం వచః. ఏషాం గుణగణై కృష్ణో దౌత్యాదౌ భగవాన్ కృతః. ఏషాం గుణగణై కృష్ణో దౌత్యాదౌ భగవాన్ కృతః. ధర్మదేవత పలికెను, నీ పలుకులు పాండవ వంశానికి వంశజునకు తగినట్లుగా నున్నవి. పాండవుల భక్తి లక్షణములకు ముగ్ధుడై దేవదేవుడైన శ్రీకృష్ణుడే వారికి రాయవారిగా వర్తించి ఉన్నాడు. భాష్యం. పరీక్షన్ మహారాజు పలికిన అశ్వాస వచనములు మరియు కావించిన వంతములు అతని నిజశక్తికి ఏమాత్రమూ అతిశయోక్తులు కాజాలవు. ధర్మ నియమములను ఉల్లంఘించినచో స్వర్గలోక వాసులైనను సరియే తన కఠిన చట్టము నుండి తప్పించుకునజాలరని అతడు పలికెను. అతడు మిథ్యాహంకారం కలిగినట్టు వాడు కాడు. ఏలయన భగవద్భక్తులు భగవానునితో సమానముగా శక్తి సామర్థ్యములను కలిగి ఎందురు. భగవత్ కరుణచే కొన్నిమార్లు వారు భగవానుని కన్ననో అధికముగా శక్తిని కలిగి ఎందురు. అంతేగాక భక్తుడు వనర్చిన ఏ వాగ్దానమైనను సాధారణ పరిస్థితులలో పూర్ణమ్మగుట అసాధ్యమైనను భగవత్ కరుణచే చక్కగా నిర్వహింపబడగలదు. పాండవులు తమ విశుద్ధ భక్తియుత సేవ ద్వారా సంపూర్ణ శరణాగతి ద్వారా దేవదేవుడైన కృష్ణునికే శ్రీకృష్ణునే రథసారథిగాను రాయబారిగాను పొందగలిగిరి. భక్తి ప్రపత్తులతో తనను సేవించుట తప్ప అన్యక కార్యం ఎరుగని విశుద్ధ భక్తులకు తానును సేవను కూర్చవలనని శ్రీకృష్ణ భగవానుడు తలచెడు కారణముగా భక్తుల కొరకై వనర్చబడు అట్టి కర్మలు ఆ దేవదేవునికి మిగుల ప్రీతికరమై ఉండను. అర్జునుని సాక్షరస భక్తుడు మనుమడైన పరీక్షన్ మహారాజు తన తాతగారి వలనే గొప్ప కృష్ణ భక్తుడు. తత్కారణమున తల్లి గర్భమున మినహా నిస్సహాయముగా నిలిచి అశ్వత్థామచే ప్రయోగింపబడిన తేజోమయ బ్రహ్మాస్త్రంతో ఎదుర్కొనబడిన నాటి నుండి అతడు శ్రీకృష్ణ భగవానుని నిత్య సాన్నిధ్యమును పొందుతున్నాడు. భక్తుడైన వాడు భగవానుని రక్షణలోనే సదా నిలిచి ఉండును. కనుక పరీక్షన్ మహారాజు వసిన రక్షణాశ్వాసం ఎన్నడును అర్ధరహితమైనది కాదు. ధర్మదేవత ఈ విషయమును అంగీకరించినందునే పరీక్షన్ మహారాజు తన ఔన్నత్యమునకు తగినట్లుగా వర్తించుట పట్ల అతనికి కృతజ్ఞతలు తెలిపాను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదం. ఓకే, సో పరీక్షన్ మహారాజు మాట్లాడిన మాటలు విన్నటువంటి ధర్మదేవత అంటే వృషభ రూపంలో ఉన్నటువంటి ధర్మదేవత మాట్లాడుతుంది. ఏమంటున్నారు అనంటే, నీ పలుకులు ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పటి వరకు నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాండవ వంశం వాళ్ళకి తగినట్లుగా ఉన్నాయి. అంటే ఒక పాండవుడు పాండవులు ఏ విధంగా పాలన చేస్తున్నారు అనేటువంటి విషయంలో అందరికీ ఒక నమ్మకము అనేటువంటిది ఉంది. సో పాండవుల వంశంలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి విధంగా మాట్లాడావు అంటే ధర్మ నియమాలని పాటించేటువంటి వ్యక్తి, భగవంతుడి యొక్క ప్రతినిధిగా పాలన చేసేటువంటి వ్యక్తి ఎలా మాట్లాడాలో నువ్వు కూడా అలానే మాట్లాడావు అని అంటున్నారు. పాండవులు అంత గొప్పవాళ్ళు కాబట్టి స్వయంగా భగవానుడే వాళ్ళకి సేవన చేశారు. మరి అలాంటి వంశజులలో ఒకడివైనటువంటి నీవు కూడా అలాంటి గుణగణాలనే కలిగి ఉంటావు, పాండవులంతా గొప్పవాడివే అయి ఉంటావు అని ఇప్పుడు వృషభదేవత మాట్లాడుతున్నారు. అయితే చాలా వరకు మనం చూస్తే చాలా మంది మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా వాళ్ళు చేసేటువంటి చేతలకు పొంతనుండవు, చాలా ప్రగల్భాలు మాట్లాడతారు, చేసేది ఒకటి మాట ఇంకొకటిగా ఉంటుంది. కేవలం మాటలు మాత్రమే విన్నాం అనుకోండి, ఈయన ఏం చేస్తాడో ఎంత చేస్తాడో అనుకుంటాం, కానీ చేసే విషయానికి వస్తే
అంత శక్తి, అంత సామర్థ్యము, అంత టాలెంట్ ఏమీ ఉండవు. కానీ మాటలు మాత్రం అన్నీ చేసేటువంటి వాడికి ఉన్నట్లుగా ఉంటాయి మాటలు. కానీ పరీక్షణ మహారాజు మాట్లాడినటువంటి మాటలు సామాన్యమైనటువంటి రాజు అయితే చెయ్యలేడు. దేవతల్లో సైతం నేను శిక్షించేస్తాను, ఒకవేళ దేవతల్లో ఎవరైనా నీకు ఇలాంటి పరిస్థితిని కలిగించినట్లయితే అని అన్నారు. ఇది కేవలం మాట. మామూలుగా మన మనం చూస్తుంటే మన అనుభవంలోనే చాలామంది ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. ఎవరినైనా లెక్క చేయను, ఎంతటోడినైనా సరే నేను ఏదైనా చేసేస్తాను అనేటువంటి మాటలు మాట్లాడతారు. కానీ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారా? చెయ్యలేరు. అవన్నీ కూడా ఏదో మాట వరుసగా అంటారు. ఎంతటోడినైనా నేను ఎదిరించగలను అనేటువంటి మాట కేవలం అది మాట వరుసగా అనడమే తప్ప నిజంగా కాదు అది. కానీ పరీక్షణ మహారాజు అన్నటువంటి ప్రతి మాటని కూడా తూచా తప్పకుండా పాటిస్తారు. ఆ మాట నెరవేర్చలేనటువంటివి శబదమైనా సరే, నెరవేర్చడానికి సాధ్యం కానటువంటి విషయమైనా సరే, పరీక్షణ మహారాజు లాంటి వాళ్ళు ఒకవేళ వాగ్దానం చేసినట్లయితే ఆ వాగ్దానం 100% నిలబెట్టుకుంటారు. అది పరీక్షణ మహారాజు యొక్క గొప్పతనం. అందుకనే పరీక్షణ మహారాజు మాట్లాడినటువంటి ఏ మాట అయినా సరే అది అతిశయోక్తి కాదు, తనకు అంత శక్తి సామర్థ్యం నిజంగానే ఉన్నాయి. ఎందుకంటే భగవంతుడితో రక్షింపబడ్డటువంటి పరీక్షణ మహారాజు తను ఏం చేసినా భగవంతుడి యొక్క రక్షణ అనేటువంటిది ఉంటుంది. ఇంకొకటి, శుద్ధ భక్తుడైనటువంటి వ్యక్తి ఏదైనా సరే ఒక కర్మని లేదంటే ఏదైనా సరే ఒక వాగ్దానాన్ని చేసినట్లయితే ఆ వాగ్దానం నెరవేర్చరానటువంటిదైనా సరే, నెరవేర్చటానికి ప్రాక్టికల్గా పాసిబుల్ కానటువంటి వాగ్దానాలు చేసినా సరే కృష్ణ భగవానుడి యొక్క కరుణ వల్ల వాళ్ళు ఆ వాగ్దానాన్ని నెరవేర్చగలుగుతారు. కేవలం అభక్తుడు మాత్రమే నెరవేర్చలేడు అలాంటి వాగ్దానాలను. కానీ ఒకవేళ కనుక కృష్ణ భక్తులు అయినట్లయితే, కృష్ణుడి యొక్క కరుణ కనుక మన మీద ఉన్నట్లయితే, మనం చేసినటువంటి వాగ్దానము నెరవేర్చడానికి సాధ్యమవుతుందా కాదా అనేటువంటి దాంతో సంబంధం లేకుండా చాలా ఈజీగా మనం చేయగలం. ఉదాహరణకి అర్జునుడు జయద్రథుణ్ణి చంపేస్తాను సూర్యాస్తమయం అయ్యే లోపల, చంపకపోతే నన్ను నేను ఆహుతి చేసుకుంటాను అని అన్నారు. శుద్ధభక్తులు చేసినటువంటి వాగ్దానం ఇది. శుద్ధభక్తులు చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి బాధ్యత భగవంతుడిది, భక్తుడిది కాదు. కాబట్టి శుద్ధభక్తుడు ఏ వాగ్దానం చేసినా దానికి నిలబెట్టడం ఆ వాగ్దానాన్ని నిలబెట్టడం కోసం భగవంతుడు ఏమైనా చేస్తారు. భగవంతుడు ఏం చేశారు ఆ వాగ్దానం నిలబెట్టడం కోసం? జయద్రథుడి యొక్క శిరస్సును ఖండిస్తాను అని చెప్పినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టడం కోసం, అది సూర్యాస్తమయం లోపలనే భగవంతుడు స్వయంగా తన యొక్క సుదర్శన చక్రాన్ని అడ్డం పెట్టి సూర్యాస్తమయం అయ్యేలా సృష్టించి దాక్కుని ఉన్నటువంటి జయద్రథుడిని బయటకు వచ్చేలా చేసి, సూర్యాస్తమయం కాకుండా ముందే సూర్యాస్తమయ్యేలా సృష్టించి జయద్రథుడిని చంపించేశారు అర్జునుడితో. అంటే నెరవేర్చడానికి అసాధ్యమైనటువంటి వాగ్దానాలను కూడా భగవంతుడు నెరవేర్చేలా చేస్తారు. అది భగవంతుడి యొక్క కరుణ భక్తుల మీద అలా ఉంటుంది. మరి పరీక్షణ మహారాజు చాలా గొప్ప భక్తుడు, కాబట్టే ఆయన్ని భగవంతుడు రక్షించారు, కాబట్టే ఆయన పాండవుల యొక్క వారసుడుగా భగవంతుడు ఎన్నుకున్నారు. మరి అలాంటి వ్యక్తి చేసినటువంటి వాగ్దానాలు ఏదైనా సరే నెరవేరకుండా ఉండవు అనేటువంటి విషయం ధర్మదేవతకి తెలుసు. అందుకనే ధర్మదేవత, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు పాండవుల వంశంలో ఉన్నటువంటి వాడివి, కాబట్టి నువ్వు భగవంతుడి యొక్క భక్తుడివి, కాబట్టి నువ్వు చేసినటువంటి ప్రతి వాగ్దానము నెరవేరుతుంది అని ఇక్కడ అంటున్నారు. నెక్స్ట్ 18వ శ్లోకం, లక్ష్మీ ఆత్మగురు మాత. హరే కృష్ణ ప్రభు. నవయం క్లేశ బీజాని యతస్యుః పురుషర్షభః. నవయవం కేశ బీజాని యత సూర్య పురుషర్షభ. పురుషం తం విజానీయో వాక్య భేద విమోహితాం. పురుషం తం విజానీమో వాక్య దేవి వాక్య భేద విమోహితాః. ఓ పురుష శ్రేష్ట, పలువురు తత్వవేత్తలు భిన్న అభిప్రాయముల కారణముగా మోహితులమైనందున ఈ మా కష్టములకు కారణమైన దుష్టుని నిర్ణయించి పలుకుట మాకు కష్టతరము కాగలదు.
దుఃఖ కారణమును వివిధ జీవులపై దాని ప్రభావమును చర్చించడి విషయమున కార్యకారణ సిద్ధాంతములను ప్రతిపాదించు పలువురు తత్వవేత్తలు ప్రపంచమున కలరు. వైశేషిక తత్వ రచయిత అయినటువంటి కణాధుడు, తర్కశాస్త్ర రచయిత అయినటువంటి గౌతముడు, యోగశాస్త్ర రచయిత అయినటువంటి పతంజలి, సాంఖ్యశాస్త్ర రచయిత అయినటువంటి కపిలుడు, కర్మమీమాంసము రచించినటువంటి జైమిని, వేదాంత దర్శనమును రచించినటువంటి వ్యాసదేవుడు అనే ఆరుగురే అటువంటి తత్వవేత్తలలో ప్రముఖులు. వృషభ రూపమునందు నిలిచినటువంటి ధర్మదేవత, గోరూపమును నిలిచినటువంటి భూమాత తమ కష్టములను ప్రత్యక్ష కారణము కలిపురుషుడే అని నిశ్చయముగా ఎరిగి ఉంటుంది. అయినప్పుడని భగవద్భక్తులైనందున వారు ఆ దేవదేవుని అనుజ్ఞ లేనిదే ఎవ్వరూ తమకు కష్టమును కలిగింపజాలరు అని దృఢముగా విశ్వసించి ఉంటుంది. పద్మపురాణమును అనుసరించి మన ప్రస్తుత కష్టములన్నీను పక్వము చెందినటువంటి పాప బీజముల వలన కలుగుతున్నవి. కానీ అట్టి పాప బీజములు కూడా విశుద్ధముకు భక్తియుత సేవను వనరించుట ద్వారా క్రమముగా నశించిపోగలవు. కనుకనే భక్తులైనటువంటి వారు కలతపెట్టువారు ఎవరైనను తమకు కలిగినటువంటి కష్టమును వారిని నిందింపరు. పరోక్ష కారణమున అతడు అట్లు వర్తించుచున్నాడు అని భావించినందున వారు వాటిని మౌనముగా సహించరు. భగవత్ ప్రసాదితముగా ఆ క్లేశములను అతి కొద్ది పరిమాణంలో కలుగుచున్నవనియు లేనిచో అది అధిక పరిమాణంలో కలిగి ఉండవలెననియూ వారు భావితురు. ధ్యానస్థునికి విరుద్ధముగా ఆరోపణ చేయవలెనని పరీక్షణ మహారాజు కోరియున్నను పైన తెలిపినటువంటి కారణమున గోవృషభములు అందులకు నిరాకరించినవి. రాబోవు శ్లోకమునందు తెలుపబడిన రీతి కాల్పనికులైనటువంటి తత్వవేత్తలు భగవద్ ఆజ్ఞను గుర్తింపక దుఃఖ కారణమును కనుగొనవలెనని తమ తమ విధానముల ద్వారా యత్నింతురు. శ్రీల జీవ గోస్వామి వ్యాఖ్యానము ప్రకారముగా అటువంటి కాల్పనికులు స్వతహా విమోహితులైనటువంటి కారణమున సర్వ కారణములకు చరమ కారణము పూర్ణ పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడే అని అనడను ఎరుగుదాలరు. సో ఇప్పుడు గోవు వృషభము రెండూ కూడా తెప్తున్నటువంటి సమాధానం పరీక్షణ మహారాజు అడిగినటువంటి ప్రశ్నకి ఏమిటి అంటే, మాకు ఈ పరిస్థితిని కలుగు చేసినటువంటి వ్యక్తి గురించి చెప్పడం అనేటువంటిది మాకు కష్టమైనటువంటి పని అని చెప్తున్నారు. మేము చెప్పలేము అని ఇది ఒక భక్తుడికి ఉండేటువంటి లక్షణం. ఒక భక్తుడు తనకు కలిగినటువంటి ఏ పరిస్థితినైనా సరే ఆ పరిస్థితికి కారణమైనటువంటి వ్యక్తిని నిందించకుండా ఉంటారు. నాకు ఈరోజు ఇలా జరిగిందంటే దానికి కారణం నువ్వు 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 అని వేరే వాళ్ళను చూపించేటువంటి వ్యక్తులు భక్తులు కారు. ఎందుకంటే భక్తులు ఏమనుకుంటారు అంటే తమ జీవితంలో జరిగినటువంటి ప్రతి దానికి కూడా వాళ్ళు ఇంతకు ముందు చేసినటువంటి కర్మల ఫలంగానే జరిగింది అని అనుకుంటారు. మనం చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి పాప బీజాలుగా మన సంచిత కర్మలుగా తయారవుతాయి. ఎప్పుడైతే ఈ బీజం మొలకెత్తుతుందో, అంటే పాప బీజము మొలకెత్తినప్పుడు కర్మకి ఫలాన్ని అనుభవించడము అనేటువంటిది మనం చేయాలి. కర్మ ఫలాన్ని అనుభవించడము అనేటువంటిది ఎవరో మనకి కలిగించినటువంటి పరిస్థితి కాదు, మనము మనకి కలిగించుకున్నటువంటి పరిస్థితి. అది ఎవరి రూపంలో అయినా సరే, ఈరోజు మనం ఏదైనా ఒక కష్టానికి గురి అవుతున్నాము అంటే ఆ కష్టానికి ప్రత్యక్షంగా ఎవరో కారణం అవుతున్నారు అని అంటే ఆ కారణమైనటువంటి వ్యక్తిని నిందించడం కాదు మనం చేయాల్సింది. ఆ వ్యక్తి మాధ్యమం ద్వారా మనకి ఎందుకు ఈ కష్టం వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ వ్యక్తి మాధ్యమం ద్వారా మనకి ఎందుకు కష్టం వచ్చింది అంటే మనం పూర్వము అలాంటి పాపాలు చేసి ఉన్నాం కాబట్టి ఆ పాప ఫలాన్ని అనుభవించడం కోసం భగవంతుడు ఆ వ్యక్తిని ఎంచుకున్నారు. ఆ వ్యక్తి ద్వారా మనకి ఆ కర్మని అనుభవించేలా చేస్తున్నారు, కర్మ ఫలాన్ని అనుభవించేలా చేస్తున్నారు కర్మ సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని కనుక మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ఎవరిని నిందించం. భక్తుడైనటువంటి వాడికి ఈ సిద్ధాంతాల గురించి తెలుసు కాబట్టి ఎవరిని నిందించరు. అందుకని పరీక్షణ మహారాజు ఎవరి వలన మీకు ఈ పరిస్థితి కలిగింది, ఆ పరిస్థితిని కలిగించినటువంటి వ్యక్తి పేరు చెప్తే ఆ వ్యక్తిని నేను దండిస్తాను అనేటువంటి విషయం పరీక్షణ మహారాజు. ఈ వృషభము ఈ గోవు మాత్రం వాళ్ళ పేర్లు మేము చెప్పలేము, వాళ్ళ గురించి మేము చెప్పడం అనేటువంటిది కష్టతరమైనటువంటి విషయము, పాప ఫలాలు మేము అనుభవిస్తున్నాము, మాకు ఇలాంటి ఒక పరిస్థితి కలిగింది అంటే ఇది భగవంతుడి యొక్క నిర్ణయము. ఎందుకు భగవంతుడి యొక్క నిర్ణయము? భగవంతుడు ఏ నిర్ణయం చేసినా కానీ మన కర్మ ఫలాలను మనం అనుభవించేలా నిర్ణయం చేస్తారు. పరమాత్మ రూపంలో భగవంతుడు ఉండి సాక్షిగా మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మని చూస్తూ ఆ కర్మ ఫలాలను అనుభవించేలా భవిష్యత్తులో మనకి చేస్తారు పరమాత్మ. అలా చేస్తున్నారు కాబట్టి ఇది భగవంతుడి నిర్ణయం.
కానీ ఎవరైతే తత్వవేత్తలు భగవంతుడు కార్యకారణాలను సృష్టించినటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని ఎరుగక ప్రతిదానికి ఎవరో ఎవరినో ఒకళ్ళని నిందించటం అనేటువంటి పని చేస్తారు. అదే భక్తులైతే జరిగినటువంటి నష్టం చాలా చిన్నదిగా పోయింది, యాక్చువల్గా నేను చేసినటువంటి పాపానికి, పూర్వ జన్మలో నేను చేసినటువంటి పాపానికి ఇంతకంటే ఎక్కువగా అనుభవించాలేమో, భగవంతుడి కరుణ నా మీద ఉంది కాబట్టి ఈ కొంచెంలో పోయింది, లేకపోతే ఇంకా 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 ఎత్తు ఇంకా ఎక్కువగా శిక్ష పడి ఉండాల్సింది, నాకు అలాంటి శిక్ష నాకు పడలేదు కాబట్టి భగవంతుడు నన్ను కరుణించారు. అంటే కష్టంలో కూడా భగవంతుడు కరుణించారు అనుకునేవాడు భక్తుడు, కష్టంలో భగవంతుడిని నిందించేవాడు భక్తుడు కాదు. కష్టంలో కూడా భగవంతుడు కరుణించాడు, కరుణించి నా యొక్క పాప బీజం ఏదైతే ఉందో ఆ పాప బీజాన్ని తొలగించేశారు నా సంచిత కర్మల్లోంచి అని అనుకునేటువంటి వ్యక్తి నిజమైనటువంటి భక్తుడు. అయితే మనకి భగవద్గీతలో ఏం చెప్తుంది అంటే, ఎప్పుడైతే మనము భగవంతుడికి శరణాగతులం అవుతామో ఈ పాప బీజాలన్నీ కూడా మటుమాయమైపోతాయి. మనమందరం కూడా కర్మఫలాలను అనుభవించాల్సినటువంటి పరిస్థితి లేకుండా భగవంతుడు చేస్తారు. మనం ఏ శాంతి పూజలు మన కర్మఫలాలను తీసేయవు, కానీ భగవంతుడికి మనం శరణాగతి ఏదైతే ఉందో అది మాత్రం మన యొక్క పాప ఫలాలన్నింటినీ కూడా నశింపచేస్తుంది. సో అది మాత్రమే ఏకైక మార్గం. శ్రీకృష్ణ భగవానుడే అన్నిటికీ కారణము అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి వాడు నిజమైనటువంటి. నెక్స్ట్ 19వ శ్లోకం ఉషశ్రీ మాత కేచిద్ వికల్ప వసన ఆహురాత్మానమాత్మన. హరే కృష్ణ ప్రభుజీ. కేచిద్ వికల్ప వసన ఆహురాత్మానమాత్మన. దైవమన్యే అపరే కర్మ స్వభావం అపరే ప్రభుం. దైవమన్యే అపరే కర్మ స్వభావం అపరే ప్రభుం. ప్రభుపాదుల వారి భావము సమస్త ద్వైతత్వమును నిరసించడి తత్వవేత్తలు కొందరు మనుడే స్వయముగా తన సుఖ దుఃఖములు రెండింటికి కారణుడని ప్రకటించురు. కొందరు దైవమే దానికి కారణమని తెలుపగా మరికొందరు కర్మయే కారణమని పలుకుదురు. ఇక విషయాసక్తులైన వారు ప్రకృతియే మూల కారణమని నిర్ధారించురు. ప్రభుపాదుల వారి భాష పైన తెలిపిన రీతిగా జైమిని అతని అనుయాయుల వంటి తత్వవేత్తలు సుఖ దుఃఖములకు కామ్యకర్మమే మూల కారణమని వచింతురు. ఒకవేళ ఎవరేని పరమ శ్రేష్ఠ అధికారి అనగా మానవాతీత శక్తులు గల దైవము లేదా దేవతలు ఉన్నను మనుజుని కర్మానుసారమే ఫలమును ఒసగవలసి వచ్చును. కావున అతడులో కామ్యకర్మ ప్రభావమునకే లోనగునని వారు తెలుపుదురు. కర్మ అనునది ఒకనొక కర్తచే నిర్వహింపబడును. కావున కర్మ ఎన్నడూ స్వతంత్రము కాబోదని వారు పలుకుదురు. తత్కారణమున కర్తయే తన సుఖమునకు గాని దుఃఖమునకు గాని కారణమై ఉన్నాడని వారి వాదము. భౌతిక సంపర్కము నుండి విడిపడిన మనస్సు ద్వారా మనుజుడు తనను తాను భౌతిక క్లేశముల నుండి ముక్తిని కావించుకొనగలడని భగవద్గీత 6.5 యందును ధృవపరచబడినది. అనగా ఎవ్వరు కూడా మనస్సు యొక్క భౌతికాసక్తి కారణమున భౌతికత్వమున చిక్కుపడరాదు. ఈ విధముగా మనుజుని భౌతిక సుఖ దుఃఖములందు అతని మనస్సే మిత్రుడు లేదా శత్రువు అయి ఉన్నది. నాస్తికులైన సాంఖ్యవాదులు భౌతిక ప్రకృతియే సర్వ కారణములకు కారణమని నిర్ధారించరు. వారి వాదము ప్రకారము ప్రకృతి మూలకముల సమ్మేళనమే సుఖ దుఃఖములకు కారణము కాగా భౌతికత్వపు విచ్ఛిత్తియే భవబంధము నుండి ముక్తికి కారణమై ఉన్నది. గౌతముడు అనాథుడు ఇరువురు అణుసమ్మేళనమే సమస్తమునకు మూలమని పలకగా నిరాకారవాదులైన అష్టావక్రుని వంటి వారు బ్రహ్మజ్యోతియే సర్వకారణ కారణమని పలికిరి. కానీ భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు తానే నిరాకార బ్రహ్మమునకు మూలమని ప్రకటించి ఉన్నాడు. తత్కారణమున ఆ దేవదేవుడే సర్వకారణకారుడై ఉన్నాడు. బ్రహ్మ సంహిత యందును దేవదేవుడైన శ్రీకృష్ణుడే సర్వకారణ కారణునిగా ధృవపరచబడినాడు. ధన్యవాదాలు ప్రభుత్వం. సో సర్వకారణాలకి కారకుడు అంటే కార్యకారణ సృష్టిలకు కూడా కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు అనేటువంటి విషయాన్ని అవగాహన చేసుకోవడంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటారు. కొంతమంది ఏదైతే ఈ ప్రకృతి ఉందో ఈ ప్రకృతే అన్నిటికీ కారణము అని అనుకుంటారు. సో ఎప్పుడైతే మనము
కొంతమంది శ్రీకృష్ణ భగవాను యొక్క నిరాకార బ్రహ్మతేజం ఏదైతే ఉందో అది కారణము అని అనుకుంటారు. కానీ సర్వకారణాలకి కారణము శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి విషయాన్ని మనకి భగవద్గీత చెప్తుంది, శ్రీమద్ భాగవతము తెలియజేస్తుంది, ఈవెన్ బ్రహ్మ సంహిత కూడా తెలియజేస్తుంది. సో ఇన్ని రకాలుగా ప్రతి శాస్త్రంలోనూ సర్వకారణాలకి కారకుడు ఎవరు అనేటువంటి విషయాన్ని తెలియజేసినప్పటికీ జరుగుతున్నటువంటి ప్రతిదానికి శ్రీకృష్ణుడు భగవానుడు కారణము కాదు, మనుషులే కారణము. ఎందుకంటే వాళ్ళు ద్వైత సిద్ధాంతాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు, అద్వైతవాదులు. సో మాయావాదులు ఎవరైతే ఉన్నారో, లేదంటే నేనే బ్రహ్మము నేనే భగవానుడు అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఇలా ఉంటాయి. కాబట్టి విషయాసక్తులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ప్రకృతియే మూల కారణము అనేటువంటి విషయాన్ని నిర్ధారిస్తారు తప్ప భక్తులైనటువంటి వాళ్ళు అలా నిర్ధారించరు. వాళ్ళు కేవలం అన్నిటికీ కూడా భగవంతుడే కారణము అనేటువంటి విశ్వసిస్తారు. సో ఆ విషయం మనకి ఇక్కడ తెలియజేస్తారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే, మేమేమి ద్వైతవాదులం మేమేమి అద్వైతవాదులం కాదు, మేమేమి అభక్తులం కాదు, మేము వాళ్ళని వీళ్ళని నిందించడానికి, జరిగిన ప్రతిదీ కూడా భగవంతుడి వల్లనే, భగవంతుడి అనుజ్ఞ మేరకే జరిగింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ వృషభుడు తర్వాత గోవు రెండూ కూడా చెప్తున్నాయి. నెక్స్ట్ 20వ శ్లోకం మళ్ళీ శ్రీమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అప్రతర్క్యాధ నిర్దేశాద్ ఇతి కేశ్వసి నిశ్చయః. అప్రతర్క్యాధ నిర్దేశాద్ ఇతి కేశ్వసి నిశ్చయః. ఆత్రానురూపం రాజర్షే నిమృషాస్వమనీషయ. ఆత్రానురూపం రాజర్షే నిమృషాస్వమనీయశ నీషయ. దుఃఖ కారణమును ఎవరును తర్కము ద్వారా నిర్ణయింపజాలరని, చింతన ద్వారా ఎరుగుజాలరని, వాక్కుల ద్వారా వివరింపజాలరని భావించడి తత్వవేత్తలు కొందరగలరు. ఓ రాజర్షి, బుద్ధితో వీటన్నిటిని విచారించి ఏది సముచితమో నీవే నిర్ణయించుకొను. దుఃఖ కారణం ఏమిటి అనేటువంటి విషయాలని కొంతమంది కొన్ని రకాలుగా చెప్తారు. చింతన ద్వారా ఎరగజాలరని, వాక్కుల ద్వారా వివరింపజాలరని భావించడి తత్వవేత్తలు కొందరున్నారు. ఓ రాజర్షి, బుద్ధితో వీటన్నిటిని విచారించి ఏది సముచితమో నీవే నిర్ణయించుకో. అంటే మేము ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి కారణం ఏమిటో నువ్వు నీ బుద్ధిని ఉపయోగించి అర్థం చేసుకో. అంతే తప్ప మేము ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి పలానా వాడు కారణము, పలానా వాడు కారణము, పలానా వాడు కారణము ఏం చెప్పు. ఎందుకంటే వాళ్ళు అనేటువంటిది మాధ్యమం మాత్రమే. కేవలం పనిచేసినటువంటి వాడు, అంటే అలాంటి పరిస్థితిని కలిగించినటువంటి వాడు భగవంతుడే మాకు. సో భగవంతుడే కారణం తప్ప ఈ మధ్యలో వచ్చినటువంటి పావుల్లాగా ఉన్నటువంటి ఈ యొక్క మాధ్యమంలా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మూల కారణము అనడానికి లేదు. ఎందుకంటే భగవంతుడు వాళ్ళని ప్రేరేపిస్తే వాళ్ళు మాకు ఈ పరిస్థితి కలిగించారు. భగవంతుడు వాళ్ళని ప్రేరేపించకపోతే వాళ్ళు మాకు ఈ పరిస్థితిని కలిగించి ఉండేవాళ్ళు కాదు. కాబట్టి దోషులు వాళ్ళు కాదు, ఇది భగవంతుడి నిర్ణయం. మరి భగవంతుడు ఎందుకు ఇలాంటి నిర్ణయం చేశారు, ఎందుకు ఇలాంటి నిర్ణయం చేశారంటే, మేము పూర్వం ఎన్నో పాపాలు చేస్తున్నాం కాబట్టి ఆ పాపాలకి శిక్షను ఇప్పుడు అనుభవిస్తున్నాము ఈ విధంగా. అంటే పాపాలకి శిక్షను అనుభవించేలా భగవంతుడు మాకు ఈ పరిస్థితిని కలిగించారు అని చెప్తున్నారు. ప్రభుజీ, ప్రభుపాదుల వారి భాష్యం. పైన వివరింపబడిన రీతి శ్రీకృష్ణ భగవాను అనుజ్ఞ లేనిది ఏదీను జరగబోదని వైష్ణవులు అనగా కృష్ణ భక్తులు విశ్వసింతురు. సర్వవ్యాపి అయిన పరమాత్మునిగా తాను ప్రతివారి హృదయమున నివసించి సమస్త కర్మలను వీక్షించి సాక్షిగా వర్తించరని భగవద్గీత యందు ద్రోపరబడి ధృవపరచి ఎన్నందున అతడు పరమ నిర్దేశకుడే ఉన్నాడు. కనుకనే యోగ్యుడైన న్యాయాధికారి ఎదుట నేర నిరూపణ కానిది ఎవరును శిక్షింపబడరాదనే నాస్తికుల వాదన ఇచ్చట ఖండింపబడుచున్నది. జీవునికు నిత్య సాక్షిగా మరియు నిత్య సహచరునిగా పరమాత్మ ఉనికిని మనము అంగీకరించుడియే అందులకు కారణము. జీవుడు తాను ఈ జన్మమునందు లేదా గత జన్మల యందు గావించిన కర్మలను మర్చిపోవచ్చును, కానీ దేహమనడి వృక్షంపై జీవాత్మ పరమాత్మలనడి రెండు పక్షులు నివసించి ఉన్నవి.
వసించి ఉన్నవని మాత్రమే ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఉన్నది. ఈ రెండింటిలోని జీవాత్మ వృక్ష ఫలములను భోగించుచుండగా పరమాత్మ జీవుని కర్మలకు సాక్షిగా వర్తించుచున్నాడు. అనగా జీవుని సమస్త కర్మలకు పరమాత్ముడే సాక్షి అయి ఉన్నాడు. ఆ పరమాత్మ యొక్క నిర్దేశము ద్వారానే జీవుడు గతము తాను అనుసరించిన దానిని జ్ఞప్తి అంది ఉంచుకొనుటయో లేదా మరుచుటయో జరుగును. ఈ విధముగా దేవదేవుడైన శ్రీకృష్ణుడే సర్వవ్యాపి అయిన నిరాకార బ్రహ్మమును గాని హృదయస్థ పరమాత్మను గాను వర్తించుచున్నాడు. భూత భవిష్యత్తు వర్తమానములు నెరిగిన ఆ దేవదేవుని నుండి దేనిని కూడా మరుగుపరచలేము. భక్తులు ఈ సత్యము నెరిగిన వారు కనుకనే ఫలములు ఎడ చింత లేకుండా తమ విద్యుత్ ధర్మమును శ్రద్ధతో నిర్వహించురు. దీనికి తోడుగా భగవానుడు అసగడి కర్మ ఫలమును ఊహాగానముల ద్వారా లేదా పాండిత్యము ద్వారా అంచనా వేయుట సాధ్యము కాని విషయము. ఎందులకై ఆ దేవదేవుడు కొందరిని కష్టములకు గురి చేయును, ఇంకొందరి గురి చేయుడో ఎరగజాలము. వేద జ్ఞానము సంపూర్ణముగా నెరిగి ఉన్నందున అతడే నిజమైన వేదాంతి అయి ఉన్నాడు. వేద జ్ఞానము నెరుగుటలో పాటుగా వేదాంతము రచించినది అతడే. అతడి నుండి ఎవరిని స్వతంత్రులుగా లేరు. ప్రతి ఒక్కరును ఆ దేవదేవుని సేవలో పలు రీతిలుగా నియుక్తులే ఉన్నారు. బద్ధస్థితిలో ఉన్నప్పుడు అట్టి సేవలు జీవుని చే భౌతిక ప్రకృతి ద్వారా బలవంతంగా వలరింపబడగా ముక్త స్థితిలో జీవుడు శ్రీకృష్ణ భగవాన్ని ప్రేమయుత సేవ యందు నిలుచుటకు దైవీ ప్రకృతిలో సహాయము అందును. శ్రీకృష్ణ భగవాన్ కర్మలు అసంగతములు గాని మోహపూరితములు గాని కావు. అవన్నీ పరతత్వం మార్గము నందే కలవు. అతని అంత్యత్య కర్మలను భీష్మదేవుడు చక్కగా అంచనా వేసి ఉండెను. సారాంశం ఏమనగా ఆధ్యాత్మిక పురోగతికి మూల స్తంభములైన గోవులకు అనగా భూమి, బ్రాహ్మణులకు అనగా ధర్మ నియమములు ఏ విధముగా రక్షణ కల్పింపవలనో ఎరిగి ఉన్నందున పరీక్షణ మహారాజు ఆదర్శనీయుడైన చక్రవర్తి అని నిరూపించుటకే ధర్మదేవతకు భూమాతకు కష్టములు కల్పింపబడిన ప్రతి ఒక్కరూ సంపూర్ణముగా శ్రీకృష్ణుని అదుపులో నిలుచునట్టు వారే. ఏదైనా కార్యము ఎవరైన ద్వారా జరగవలనో అతడు సంకల్పించు అది నిక్కమగా సరి అయినది అయి ఉండును. అనగా పరీక్షణ్ మహారాజు గొప్పదనము ఈ విధముగా పరీక్షకు గురివేయబడినది. ఏ విధముగా అతడు తాను కుశాగ్ర బుద్ధిచో దాన్ని పరిష్కరించినో ఇప్పుడు చూతుముగాక. హరే కృష్ణ ప్రభుకి ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. సో ధర్మదేవత చెప్తున్నటువంటి సమాధానం ప్రకారంగా నీ బుద్ధిని ఉపయోగించి నువ్వు నిర్ణయం తీసుకో అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. అయితే ఎవరికైనా సరే ఏ కర్మ అయినా సరే ఏ కర్మ ఫలానైనా అనుభవించడానికి భగవంతుడే కారణము అనేటువంటి విషయాన్ని మనకి చెప్పడం కోసం మనకి ఇక్కడ ఉదాహరణ తెలియజేస్తున్నారు. దేహము అనేటువంటి వృక్షం మీద ఉన్నటువంటి రెండు పక్షులు, ఒకటి ఆత్మ, రెండు పరమాత్మ. అయితే ఆత్మ చేస్తున్నటువంటి ప్రతి పనికి కూడా పరమాత్మ సాక్షిగా ఉన్నారు కాబట్టి మనకి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనేటువంటి మనం ఎలాంటి శిక్షను విధించాలి, మనకి మనం ఎలాంటి భవిష్యత్తులో అనుభవించిపోయేటువంటి కష్టాలకి సుఖాలకి కూడా మన యొక్క కర్మలే మన యొక్క కర్మల్ని సాక్షిగా చూసినటువంటి పరమాత్ముడే విధిస్తున్నారు అనేటువంటి విషయాన్ని వీళ్ళు అర్థం చేసుకుంటారు. కాబట్టి ఇది తెలిసినటువంటి వ్యక్తి కర్మ ఫలాల గురించి ఆలోచించకుండా తన యొక్క విద్యుక్త ధర్మాన్ని శ్రద్ధగా చేస్తాడు. అలా లేనటువంటి వ్యక్తి మాత్రమే వాళ్ళని వీళ్ళని నిందిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు వృషభానికి, గోవుకి ఇలాంటి పరిస్థితి కలగడానికి కారణం ఏమిటి? భగవంతుడు ఎందుకు ఇలాంటి పరిస్థితిని సృష్టించారు? ఎందుకు సృష్టించారు అంటే ఒక రాజు అయినటువంటి వ్యక్తి ఏ విధంగా అమాయకులైనటువంటి జీవరాశుల యొక్క యోగక్షేమాలను చూడాలి, ఏ విధంగా వాళ్ళని రక్షించాలి, అలాంటి పరిస్థితుల్లో ఎలా ధర్మాన్ని నిలబెట్టాలి అనేటువంటి విషయంలో పరీక్షణ్ మహారాజు సమర్థుడా కాదా అనేటువంటి విషయం మన ఈ లోకం మొత్తానికి కూడా తెలియచేయాలి. కాబట్టి భగవంతుడు ఈ యొక్క వృషభానికి, గోవుకి ఇలాంటి పరిస్థితులను కలిగించినప్పుడు ఈ పరిస్థితుల్లో వృషభము, గోవు పలానవాడిని నిందితుడుగా ప్రకటించకపోయినా కానీ పరీక్షణ్ మహారాజు ఏ విధంగా మరి ధర్మాన్ని స్థాపించారు అనేటువంటి విషయం మనందరికీ అర్థం కావడం కోసం భగవంతుడు ఈ లీలని ఏర్పాటు చేశారు అని కృపాల వారు మనకు తెలియజేస్తున్నారు. ఓకే, అందుకని అన్నిటికీ భగవంతుడే కారణం కాబట్టి మనం అనుభవిస్తున్నటువంటి దానికి కూడా భగవంతుడే కారణము అని అనుకునేటువంటి వాళ్ళలో భీష్మదేవుడు కూడా ఒకడు, భీష్ముడు కూడా ఒకడు. అందుకనే ఆధ్యాత్మిక పురోగతికి కారణం ఏమిటి అని అంటే భగవంతుడి మీద భారం వేయడం. ఎప్పుడైతే మనం భగవంతుడి మీద భారం వేసి మన జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతిదానికి కూడా భగవంతుడే రక్షిస్తారు, భగవంతుడే కారణము అనేటువంటి విషయాలను గనక మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు మనము ఆధ్యాత్మికంగా పురోగమిస్తాము. ఓకే.
సో ఆ విధంగా మనము ఉండాలి. సో ఇప్పుడు పరీక్షిత్ మహారాజు శ్రీకృష్ణుడి యొక్క అదుపులో ఉన్నటువంటి వాడు కాబట్టి, శ్రీకృష్ణుడి యొక్క ప్రతినిధిగా ఇక్కడ పాలన చేపడుతున్నారు కాబట్టి, మరి శ్రీకృష్ణుడి యొక్క ప్రతినిధి అయినటువంటి పరీక్షిత్ మహారాజు ఎలా చేయబోతున్నారు అనేటువంటి విషయం సమాజం మొత్తానికి కూడా ఇప్పుడు ఈ యొక్క లీల ద్వారా మనకి అర్థమవబోతుంది. ఓకే, ఈరోజుకి ఇక్కడ కాపుదాం మాతాజీ, 20 శ్లోకాలు సబ్మిట్ చేసుకున్నాం. 21వ శ్లోకం నుంచి రేపు చదువుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ. హరే.